హలో, ప్రణయ్, మీరు చెప్పాల్సిన విషయం చెప్తారా? మాట్లాడడం అంటే బిజీగా ఉన్నారు అన్నారు కదా. పర్లేదు, చెప్పండి. మరి నాలుగు మీ వాయిస్ కట్ అవుతుంది బ్రదర్. ఓకే, పర్లేదు, చెప్పండి. ఓకే, అంటే ఏంటన్నా, మీ షార్ట్ ఫిల్మ్ చూశాను, ఓకే, అదే దాని గురించి మాట్లాడదామని చెప్పేసి కాల్ చేశాను అన్నమాట. ఓకే, అదే హిందూకి మీరు మీనింగ్ చెప్పారు కదా ఒకటి, అవునండి. అది ఎక్కడ దేని ప్రకారం చెప్పారు ఆ మీనింగ్ ఒకసారి చెప్పండి. మళ్ళీ రాసుకోవడం మర్చిపోయినట్టమ్మా, చూస్తున్నాను. ఇది హిందూ అంటే సనాతన ధర్మం అని చెప్పేసి మీరు అన్నారు, దాని అర్థం. అవును అవును. అది ఎక్కడుంది బ్రదర్ ఆ మీనింగ్? అంటే దాని డిక్షనరీలో చూసారా? చూసాను షార్ట్ ఫిల్మ్ ఫుల్ గా చూస్తే నోట్ చేసుకున్నా నేను. మీరు చెప్పాలనుకున్న విషయం మొత్తం ఏంటంటే చెప్పండి. మేము నమ్ముతున్న సిద్ధాంతం అది, మేము హిందూ అంటే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే అన్ని మతాలను అందరూ సమానం చూసే ధర్మం అది. దానికి మీరు నిర్వచనం చెప్పేటప్పుడు అది చెక్ చేసుకోవాలి కదా, అది ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన దాని ప్రకారం అంటే సనాతన ధర్మం అంటే చెప్పండి. భారతదేశంలో నువ్వు ఎవరినన్నా అడిగినా హిందూ అంటే సనాతన ధర్మంలో దేనికి వస్తుంది? పాపులర్ హిందూయిజం ప్రకారము చాలా మంది మన భారతదేశంలో ఎవరెవరు ఎవరు పూజిస్తున్నారు, దేన్ని పూజిస్తున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మీరంటే కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి నేను అడుగుతున్నాను అన్నమాట. అట్లా కదండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కొంతమంది శివుని మొక్క వాళ్ళు, కొంతమంది రాముని మొక్క వాళ్ళు, కొంతమంది కృష్ణుని మొక్క వాళ్ళు, కొంతమంది ఎవరు ఇష్టం వచ్చి దేవుని మొక్కతా ఉంటారు. ఇప్పుడు ఎవరు ఎక్కువ కాకుండా ఎవరు తక్కువ కాకుండా సనాతన ధర్మం అంటే అందరిని సమానంగా చూసేది, ఏ దేవుడు ఎక్కువ కాదు, ఏ దేవుడు తక్కువ కాదు, అందరూ సమానమే అనే దాన్ని బట్టి సనాతన ధర్మం అని వచ్చింది. సనాతన ధర్మం ఒప్పుకుంటారు బ్రదర్, ఎందుకంటే సనాతన ధర్మం అంటే శాశ్వత కాల ధర్మం అని కూడా నేను సంస్కృతం సంబంధించిన డిక్షనరీలో కూడా చెక్ చేశాను. అంటే మీరు హిందూ అంటే అర్థం సనాతన ధర్మం అన్నారు, బట్ హిందూ అంటే అర్థము మీరు చెప్పింది కాదు అని చెప్పేసి దౌర్భాగ్యుడు అని మన అచ్చెన్న జిఆర్ గారు చెప్పారు. మరి హిందూ అనే పదం ఉపయోగించొద్దు, మనం భరత వంశస్థులము, మనం భారతీయులం అని చెప్పేసి ఆయన అంటుంటే మరి మీరేమో హిందూ అని గొప్పగా చెప్తున్నారు. అసలు దానికి సనాతన ధర్మానికి దానికి సంబంధం లేదు కదా. మనము ఇప్పుడు హిందూ అనే పదం ఎక్కడ మా గ్రంథాలలో ఉండదు, ఏ గ్రంథాలు ఉండదు. కానీ మమ్మల్ని హిందువులు కానీ పిలిచడానికి గల కారణం ఏంటంటే, హిందూ నగర్ కథలో నుంచి వచ్చిన వాళ్ళందరినీ హిందూ నుంచి హిందువులుగా పిలవడం జరిగింది. ఇప్పుడు హిందూ అనేది భారత రాజ్యాంగం యాక్సెప్ట్ చేసింది, వీళ్ళు హిందువులు, హిందూ దేశం, హిందూ అనేది మన ఇప్పుడు మా గ్రంథాలలో లేకపోయినా ఇప్పుడు నా సర్టిఫికెట్లు కూడా ఉంది. రైట్, అది ఒప్పుకుంటా బ్రదర్. ఇప్పుడు మన అందరికి తెలుసు మనం హిందూ దేశం, మనందరికి తెలుసు. బట్ మీరు డిక్లేర్ చేసింది ఏంటంటే హిందూ అంటే అర్థం అని చెప్పారు, బట్ హిందూ అంటే అర్థం సనాతన ధర్మం అని కాదు. అది మాత్రం వస్తాం. ఒకవేళ మీరు కనుక చెప్పాలనుకుంటే మాది సనాతన ధర్మం అని చెప్పుకుంటే బాగుండేది అని. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా, చాలా మంది హిందూ ప్రజలు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. అదేంటి చిన్న జిఆర్ గారే ఒక మీనింగ్ చెప్పారు అని చెప్పి అనుకుంటారు. చెప్పండి. నేను క్రిస్టియన్. ఒక విషయం చెప్తాను, చెప్పండి. అంటే ఇప్పుడు నాకు మీ దేవుడు యేసు ప్రభు గురించి నాకు తెలిసినా తెలియకపోయినా నువ్వు నా ముందున్నావు కాబట్టి నేను మీకోసము యేసు క్రీస్తుని నేను దేవుడు అంట. మీకోసం నేను మీరు ప్రార్థనకైనా మీరు రమ్మన్నా నేను వస్తాను, మీ దేవుడి దగ్గర ఏదైనా ప్రసాదం ఏదైనా పానకంలా తాగమన్నా నేను తాగుతాను. రైట్, ఓకేనా? అట్లాగే నీ ఫ్రెండ్ ఎవరన్నా ముస్లిం సహోదరుడు ఉంటే నన్ను ఒకవేళ అతను మసీదుకి తీసుకుపోతే నేను కూడా మసీదుకి వస్తాను. నేను కూడా మసీద్ లేదా నన్ను అమాజ్ నాకు రాకపోయినా అక్కడ కూర్చుంటాను. తర్వాత ఇప్పుడు అలాగే నువ్వు నాతో పాటు గుడికి రాగలవా? అంటే ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించలేదు, అంటే నేను సాధారణంగా అడుగుతున్నా. ఎందుకు అడగాలనిపించింది మీకు అలాగా? అంటే ఎందుకు అడగాలనిపించింది అంటే, ఇప్పుడు ఒకప్పుడు ప్రతి ఒక్కరు హిందువులే, అందరి సర్టిఫికెట్ హిందువులని ఉంది. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నా. అందరి సర్టిఫికెట్ లో హిందూ అని లేదు బ్రదర్, అందరి సర్టిఫికెట్ లో హిందూ అని ఉండదు. ఇప్పుడు మీ సర్టిఫికెట్ బీసీసీ సర్టిఫికెట్? అసలు నా సర్టిఫికెట్ నేను క్యాన్సిల్ చేశాను, నా సర్టిఫికెట్ అంటూ ఏమి లేదు ప్రజెంట్. సర్టిఫికెట్ లేకపోతే నువ్వు ఎట్లా డిక్లేర్ అవుతావు? దేనికి నేను డిక్లేర్, నేను దేని గురించి పెట్టుకోవాలి సర్టిఫికెట్? ఓకే, ఇప్పుడు జనాభా లెక్కలు ఉండాలి కదా, జనాభాలకు ఆధార్ కార్డు ఉంది. ఇప్పుడు సర్టిఫికేట్ కోసం నన్ను ఇంటికి వచ్చి ఎవడ అడగట్లేదుగా మీది ఏ క్యాస్ట్ అని. ఒకవేళ ఎవడన్నా అడిగినా సరే నా క్యాస్ట్ తో నీకేంటి పని అంటా నేను. ఒకవేళ మీరు చెప్పిన దాని ప్రకారం ఎక్కడన్నా నేను సర్టిఫికేట్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా కూడా నేను క్రిస్టియన్ అన్నదే వాళ్ళకి సబ్మిట్ చేస్తా, ఎందుకంటే నేను హిందూని కాదు కదా. ఓకే, రైట్. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకు అభినందిస్తున్నాను అంటే, ఇప్పుడు చాలా మంది
హిందువుల దళిత హిందువులకు ఇచ్చిన రిజర్వేషన్ అన్ని వాడుకుంటూ క్రైస్తవులతో చాలా మంది అవుతున్నారు. అభినందిస్తున్నాను, రైట్, సంతోషమే. మీరు దళిత హిందువులు అంటున్నారు కదా, అసలు హిందువుల్లో దళితులు ఎందుకు వచ్చారు మీరు చెప్పండి? అసలు హిందువుల్లో దళితులు ఎందుకున్నారు? దళితులు ఏంటి, అగ్ర కులస్తులు ఏంటి? ఇది ఏంటంటే ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుంటే, రైట్ రైట్, అంటే మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. యాక్చువల్లీ నా ఉద్దేశం చెప్పండి, చెప్తాను. ఒకప్పుడు దళితులకు అన్యాయం జరిగిన మాట వాస్తవం హిందువుల దగ్గర నుంచి. ఓకే, ఓకేనా? అదెప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకముందు, అంటే మనము పూర్వీకులు మాల మాదిగా అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా గుడికి రాణించేటోళ్ళు కాదు, ఓం నమ శివాయ స్మరణ భగవద్గీత ఇవన్నీ చదివించేటోళ్ళు కాదు, పూర్తిగా ఊరి నుంచి వెళ్లి వేసేవాళ్ళు. ఇంకా ఇప్పటికి కూడా ఎక్కడో చోట జరుగుతుంది. మొన్న కూడా మన వార్తలు చూస్తున్నాం, ఒక దళితుని పూజారి గుడికి రాణించిన వార్తలు మనము భయంకరమైన దొంగ పూజారులు కూడా ఉన్నారు. ఇంకా ఇటువంటి అన్ని ఒకప్పుడు బాగా జరిగేవి. ఇప్పుడు ఇప్పుడు కాలానుగుణంగా మారిపోయింది కాబట్టి ఇప్పుడు రాజ్యాంగంలో యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇంకా మారలేదు అనుకుంటా బ్రదర్, ఇంకా మారలేదు. ఏమి ఏమవుతుందంటే ఇంకా మారలేదు బ్రదర్. ఓకే, మారలేదు మారలేదు, ఇంకా మారలేదు. ఇప్పుడు లోపల కలు, ఇప్పుడు లోపల ప్రతి ఒక్కడికి ఉంది, ప్రతి చోట కూడా అది కనిపిస్తుంది. నేను ఏం చేస్తానంటే, నేను ఇటు తిరిగి సపోర్ట్ చేస్తాను క్రైస్తవుల వైపు, తిరిగి హిందువుల వైపు. లేదు, ఇది కులానికి సంబంధించింది. మీరు క్రైస్తవులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నేను ఏం అడగట్లేదు కూడా. ఎందుకంటే క్రైస్తవులకు ఎప్పుడు కూడా సపోర్ట్ క్రీస్తు ఆధారం కాబట్టి ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు. మీకు తెలిసిన హిందువుల్లో కనుక ఎవరన్నా ఉండి ఉంటే పాపం వాళ్ళన్నా బలపరచండి. ఎవరికన్నా దళిత క్రైస్తవు, ఎవరికన్నా క్రైస్తవులకి ఏదన్నా, నేను మీకని చెప్పండి బ్రదర్. నాకు చిన్న డౌట్ అడగొచ్చా? మరి అడగొచ్చో లేదో నాకు తెలియదు. మీదే క్యాస్ట్? నాది మాల, హిందూ మాల. హిందూ మాల? అవును. అసలు మీకు క్యాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు బ్రదర్? బీటెక్ అంటే మంచి నాలెడ్జ్ ఉంది, పైగా మీ డైరెక్షన్ కూడా చూశాను కాబట్టి మీకు మంచి నాలెడ్జ్ నాకు అర్థమవుతుంది. మరి మీరు ఎప్పుడు కూడా క్యాస్టిజం గురించి, మీరు ఎప్పుడు మన యొక్క భారతదేశంలో ఉన్న క్యాస్టిజం గురించి మీరు ఎప్పుడు పరిశోధనలు చేయలేదా? ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తానండి. అంటే చేశారా చేయలేదని అడుగుతున్నా అంతే. అర్థం కాదు. ఏంటి క్యాస్ట్? క్యాస్టిజం గురించి, మన భారతదేశంలో ఉన్న క్యాస్టిజం గురించి మీరు ఎప్పుడు కూడా పరిశోధన చేయలేదా అని అడుగుతున్నా. నేను పరిశోధన చేశానండి, పరిశోధన చేశాను కాబట్టి నేను కొన్ని వాస్తవాలు తెలుసుకున్నాను. ఏం వాస్తవాలు బ్రదర్, కొంచెం నాకు కూడా చెప్తారా? గతంలో నేను ఇందాకే ఒక పాయింట్ చెప్పాను. అవును, గతంలో మనకు జరిగిన అన్యాయం నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఈ టైంలో నేను రావణ వారి గుడికి వెళ్ళాను. తర్వాత నేను మా, ఇప్పుడు నేను ఇంతకుముందు జాబ్ చేసేటప్పుడు కూడా మా సారు వేరే క్యాస్ట్ అయినప్పటికీ నన్ను ఎప్పుడూ తక్కువ కులంతో చూడలేదు. బ్రాహ్మిన్స్ అయినా మేము కలిసి ఆనందించేటోళ్ళము, నన్ను గుడికి తీసుకెళ్ళిండు. ఇప్పుడు నన్ను ఎవరు కూడా, నేను భగవద్గీత చదువుతున్నా, భగవద్గీత తెచ్చుకొని చదువుతున్నా, ఇప్పుడు నన్ను ఎవరు కూడా భగవద్గీత చదవాలి అన్నట్లేదు, గుడికి వస్తే రానివ్వట్లేదు. అట్లా వాళ్ళ దగ్గర ఇట్లా ఒకప్పుడు జరిగిన అన్యాయం ఇప్పుడు జరగట్లా. బ్రదర్, అది అబద్ధము, ఎందుకంటే ఇప్పటికి కూడా అది జరుగుతూనే ఉంది. నేనేమంటున్నాను అంటే, నేను అన్యాయం గురించి మాట్లాడలేదు బ్రదర్. వెయిట్ వెయిట్ వెయిట్, నేను అన్యాయం గురించి మాట్లాడలే. ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగిందో నేను మాట్లాడడం అలా. అసలు అవి ఉన్నవి ఎన్ని కులాలు, లేదంటే మీకు అర్థమయ్యేలాగా అడగాలంటే ఉన్నవి ఎన్ని వర్ణాలు, అవి ఒకసారి పేర్లు చెప్పండి, ఎన్ని వర్ణాలు ఉన్నాయో. ఇది మీరు ఇప్పుడు హిందూ అంటున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు హిందూ అంటున్నారు కాబట్టి హిందూ గ్రంథాలలో ఉన్న ప్రకారం ఎన్ని వర్ణాలు ఉన్నాయి ఒకసారి చెప్పండి అంటున్నా. మీరు చెప్పండి, నాకు అంతగా ఐడియా లేదు. అదేం బ్రదర్, ఇప్పుడు మీరు పరిశోధన చేశాను అంటున్నారు కదా, నేను కులాలు అడగలేదు. కాదు కాదు, ఇప్పుడు కుల వ్యవస్థ అనేది నేను ఎప్పుడు తీసుకున్నాను, ఎందుకంటే కుల వ్యవస్థ అనేది ఇప్పుడు ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పటి వరకు దాదాపుగా 80% కొట్టుకొని పోయింది. బ్రదర్ ఇప్పుడు మీరు ఇప్పుడు జస్ట్ ఇందాక జస్ట్ మీరు ఇందాక అన్నారు బ్రదర్, జస్ట్ ఇందాక మీరు ఇందాక అన్నారు, మీది ప్రూఫ్ క్యాస్టిజం గా మనం చూపించుకోవాలి కదా అన్నట్టు మాట్లాడారు. ఇదివరకు సంగతి కాదు, కానీ ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసే పిల్లవాడి దగ్గర నుంచి ఉద్యోగానికి అప్లై చేసుకునే అప్లికేషన్ వరకు కూడా ప్రతి దాంట్లో కూడా క్యాస్టిజం అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉంది. అందుకని మీరు దాని గురించి రీసెర్చ్ చేశానన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అసలు ఈ కులము అనేది, అసలు దాన్ని వర్ణము అంటారు, ఓకే, వర్ణం తర్వాత కులాలు ఓ విధంగా వచ్చినాయి. ఎన్ని వర్ణాలు ఉన్నాయి ఈ భారతదేశంలో, గ్రంథాల ప్రకారం ఎన్ని వర్ణాలు ఉన్నాయి, లేదంటే ఎన్ని, మీరు రీసెర్చ్ చేశానన్నారు కదా. ఇప్పుడు మనకు, ఇప్పుడు నేను చెప్తాను, నేను మూడు చెప్తాను బ్రదర్, తర్వాత మీరు చెప్పండి. బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, ఆ తర్వాత ఇంకెవరు చెప్పండి, తర్వాత నాలుగో పేరన్నా మీరు చెప్పండి.
బ్రదర్ ముందు ఈ యొక్క క్రైస్తవుల గురించి మాట్లాడడం కంటే ముందు క్యాస్టిజం గురించి చూడండి బ్రదర్. భారతదేశంలో నేను ఆ షార్ట్ ఫిల్మ్ లో కులం గురించి ఏం చూపించలేదు బ్రదర్, మొత్తం దొంగ పాస్టుల గురించి. అదే బ్రదర్, మీరు కులమును గురించి మాట్లాడలేదు, నేను ఒప్పుకుంటున్నా. సమాజంలో జరుగుతుంది నేను చూపించాను, సమాజంలో లేదు. లేదు, మీరు చూపించింది కూడా అబద్ధమే బ్రదర్. మీరు సమాజంలో జరుగుతుంది చూపించడం కూడా అబద్ధమే, ఎందుకంటే మీరు యొక్క షార్ట్ ఫిల్మ్ లో చాలా చాలా అబద్ధం. షార్ట్ ఫిల్మ్ లో కాదు చెప్పండి, మీరు ఇట్లాగే ఉంటే నేను ఆల్రెడీ నేను మాట్లాడినటువంటి నేను షార్ట్ ఫిల్మ్ చూపించినటువంటి చరిత్ర జరిగినవి నేనే స్వయంగా బాధితులతో మాట్లాడిన ఆడియో రికార్డు నేను మీకు వాట్సాప్ లో పెట్టమంటే ఇది మీ వాట్సాప్ నంబర్. నేను ఆడియో రికార్డ్ నాకు అవసరం లేదు బ్రదర్, కావాలంటే నాకు వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చి నేను మాట్లాడుకుంటాను. ఎందుకంటే మీరు చూపించిన షార్ట్ ఫిల్మ్ అబద్ధాలు ఏంటి చెప్పరా? నేను చెప్తానంట, టెంపుల్ కి వచ్చేది ఇప్పుడు మా ఫ్రెండ్ హిందువులు టెంపుల్ కి వచ్చేది తులసిపొచ్చేసేది పార్సల్ చెప్పిన మాట లేదు. ఇప్పుడు అమ్మాయి టెంపుల్ కి రావట్లేదు, తులసిపొచ్చి చేయట్లేదు, బొట్టు కూడా పెట్టుకోవట్లేదు, ప్రసాదం కూడా ఏ బ్రదర్, రేపు పొద్దున వచ్చి ముస్లింస్ తో చెప్తారు. నేను కాదనడంలా, మీరు చూపించిన దాంట్లో 10% వాస్తవం అయి ఉండొచ్చు, ఎందుకంటే మీరు సువార్త ప్రకటించడం కూడా కరెక్టే. పాస్టర్ గారు వచ్చినప్పుడు సువార్త ప్రకటించడం కూడా కరెక్టే, అక్కడ ఉన్నాయని మీరు చెప్పారు. కానీ మీరు చూపించిన దాన్ని హిందూయిజంలో నరకం లేదా? గరుడ పురాణంలో నరకాల గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారు? ప్రశ్న చేశారు. ఇప్పుడు హిందూ గ్రంథాలలో ఇప్పుడు ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, మా శ్రీకృష్ణుని నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారు, అన్ని మతాలు వదిలేసి శ్రీకృష్ణ పరమాత్మ మొక్కాలి అనేది మా భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. భగవద్గీత తీసుకొని హిందువులు ఎవరన్నా క్రైస్తవులు కానీ ముస్లిం ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినట్టు మన ఇండియాలో ఏదైనా చూస్తుందా? ఇండియాలో అంటే ఎందుకు ప్రచారం చేయట్లేదు అంటారు వాళ్ళు? ఎందుకంటే బహుశా భగవద్గీతను వాళ్ళు నమ్మట్లేదు అనుకుంటారు. ఒకవేళ చెడు ఉంటే పక్కన పెడతాము, మంచి ఉంటే అది బ్రదర్. దేవుడి విషయంలో మంచి చెడు ఉండకూడదు, దేవుడు అనేవాడు మంచిగానే ఉండాలి. మీరు భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు, అసలు కృష్ణుడు దేవుడు ఎలాగవుతాడు చెప్పండి? మీరు ఎన్ని భూములు ఉన్నాయి మీకు చూపించాలా? బైబిల్ ఎన్ని బైబిల్లో మనుషులు చేసిన తప్పిదముల గురించి క్లియర్ గా మాట్లాడడం జరిగింది, కానీ ఏది సత్యం అనేది ప్రకటించడం జరిగింది. బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, మరి కృష్ణుడు పరిశుద్ధుడా? కృష్ణుడికి అసలు దేవుడు అని పిలవడానికి అర్హత ఉందా చెప్పండి? మీరు చెప్పండి. నాకేం ప్రాబ్లం లేదు, కానీ సరే బ్రదర్, ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ చున్నీలో లేకపోతే వాళ్ళ పైట్లో వాళ్ళు స్నానం చేసినప్పుడు బట్టలు ఎత్తుకుపోతారు, మీరు హరే భలే ఎత్తుకుపోయేవి కృష్ణుడి లాగా అని చెప్పి మీరు అప్రిషియేట్ చేస్తారంటారా? మేము దాని గురించి అనట్లా. ఇప్పుడు మేము అదే అదేంటి బ్రదర్, కృష్ణుడు మంచి, ఇప్పుడు కృష్ణుడు దేవుడు గారు ఒప్పుకుంటున్నావు. బైబిల్లో ఒక చోట యేసుకృష్ణ ఏం చేస్తుంటే వాళ్ళ పిల్లల్ని వీళ్ళ దగ్గర, వీళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గర పడుకోబెట్టించిన. మీరు క్లియర్ గా మాట్లాడాలంటే పలానా రిఫరెన్స్ పలానంటే మనం మాట్లాడుకుందాం అంటే స్పష్టంగా నేను క్లియర్ గా మాట్లాడతా. ఇప్పుడు నా దగ్గర వాట్సాప్ లో రిఫరెన్స్ ఉన్నాయి, మీకు కావాలంటే వాట్సాప్ లో పెట్టమంటే. సరే నేను మాట్లాడతానని చెప్తున్నాను, అలా కాదు, నేను యెహోవా గురించి మాట్లాడతాను, క్లియర్ చెప్తున్నాను. మరి ఇప్పుడు మీరు అప్రిషియేట్ చేస్తారా కృష్ణుడి? కృష్ణుడు దేవుడు అంటున్నారు కదా మీరు, మరి ఇప్పుడు ఇది ఒప్పుకుంటున్నారా? కృష్ణుడు దొంగతనాలు చేయొచ్చు, మరి నేను దొంగను మీరు దొంగతనాలు చేసేవాడు దేవుడు ఎలాగ అవుతాడు చెప్పండి? మరి ఆ భగవద్గీత మీరు గొప్ప గ్రంథం అంటున్నారు. ఓకే సరే, ఇక్కడ బైబిల్ గురించి నేను మాట్లాడడం లేదు. ఆల్మోస్ట్ గా మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఓకే, మీరు నాకు టైం ఇచ్చారు కదా. ఓకే ఓకే, కాల్ వస్తుంటాయి, అభినందన కాల్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు వాట్సాప్ లో. ఓకే బ్రదర్, నాకు నాతో మాట్లాడినందుకు సంతోషం. బట్ లాస్ట్ గా ఒక మాట, మీరు ఈ ఖచ్చితంగా కూడా ఈ కులం గురించి వర్ణముల గురించి మీరు రీసెర్చ్ చేయండి, అప్పుడు భారతదేశంలో ఉన్న మతం యొక్క మూలాలతో సహా బయటకు వస్తాయి. అప్పుడు మీరు శూద్రుడా అంటే కాళ్ళ నుంచి పుట్టిన దౌర్భాగ్యులు దరిద్రుడా లేదా మీరు దేవుడు సృష్టించిన పరిశుద్ధుడు అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే అన్యాయం అనేది పక్కన పెట్టండి, అసలు మన దేశానికి వచ్చిన వాడు ఎవడు, మనకు కులాన్ని అంటగట్టిన వాడు ఎవడు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి నేను కోరుకుంటున్నా. మరి ఓకే బ్రదర్, మరి వాటి గురించి మీరు రీసెర్చ్ చేసి నాకు తర్వాత చెప్తారా లేదా వీడియో చేస్తారా? వీడియో చేస్తాను, నేను ఆల్రెడీ దీని గురించి ఆగస్టు 15 వీడియో చేయాల్సింది, కానీ నాకు ఈ మధ్య వివాహ విషయంలో లేట్ అవుతుంది, నేను మళ్ళీ వేరే వాళ్ళతో కలిసేది ఉంది. ఓకే బ్రదర్, ఆల్ ది బెస్ట్, ఏది వాడితో కలిసి మీరు శివశక్తి వాడు కరుణాకర్ గారితో పుడితే ఇంకా చండాలమైన వ్యక్తులు అవుతారు. మీ పరిశోధనలో మీరు చేసుకోండి. వాడు కేవలం బ్రదర్, వాడు ఆర్గనైజేషన్ పెట్టక ముందు నుంచే వాడు నాకు తెలుసు. కాదు, నేను పుట్టింది క్రైస్తవ బ్రదర్, మీకు మంచి సలహా ఇస్తున్నా మీకు మీరుగా. అలా కాదు, నేను మంచి సలహా ఇస్తున్నా మీకు మీరుగా, ఏదైతే పరిశోధన చేసుకున్నారో చేసుకోండి, చాలా మంది మీకు సపోర్ట్ చేస్తారు, ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తారు, శివశక్తి కంటే గొప్ప ఆర్గనైజేషన్ మీరు స్థాపిస్తారు. అలా కాకుండా ఆ బెగ్గరగాడితో మీరు కలిశారనుకోండి, వాడు కేవలం డబ్బు కోసమే యేసు ప్రభుని వదిలేసి బైబిల్ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు కదా, వాళ్ళ నాయనమ్మ కూడా క్రిస్టియనే,
అందరూ వాళ్ళ ఆయన క్రిస్టియన్ అంటున్నారని చెప్పేసి బలవంతంగా ఆమెను కూడా మతం మార్చారు. ఆడంతా పనికి మాల ఎదవ, డబ్బు కోసమే పనిచేసేవాడు. ఇంకో విషయం, వాడికి అంత తోపుగాడు వాడు ఏమి కాదు, వాడు వెనకున్న వాళ్ళు తోపులే. మీకు కళ్యాణ్ గురించి తెలుసుగా, కళ్యాణ్ అన్న అసలు వాళ్ళు తోపులు అనమాట. వీడిని తీసుకొచ్చి ఇది సునకాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది వాళ్లే. వాడికి బాగా మేకప్ కొట్టారు, వాడు అలా ట్రైనింగ్ ఇచ్చారు, వాడు అలా తయారు చేశారు. బట్ మీకు కొంచెం నాలెడ్జ్ ఉందా నేను అనుకుంటున్నా, మీకున్న నాలెడ్జ్ లో కనీసం వాడికి 1% కూడా లేదు. కాబట్టి మీ అందరికి మీరే నాలెడ్జ్ పరిశీలించి నేను తీసుకున్నాను. మీకున్న దాంట్లో పోల్చానులే, మీకు కూడా ఇంకా అంత నాలెడ్జ్ లేదు. కానీ మీరు వీటి నుంచి కొంతమంది షార్ట్ ఫిలిం చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, కానీ మీరు మాత్రం చాలా పద్ధతిగా మాట్లాడడం బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మరి నా కోసం వే ఆఫ్ టాకింగ్, మీరు మాటల్లోనే మీరు మంచి ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ చదువుకున్న వాళ్ళని చెప్పేసి నాకు అర్థం. అంత లేదులే కానీ బ్రదర్, నా కోరిక ఏంటంటే మీరు చేసే రీసెర్చ్ కొంచెం మంచిగా చేసి అది వీడియో చేయాలని నేను కోరుకుంటాను. ముఖ్యంగా వర్ణాల గురించి చేయండి. మీకు ఇంకా వీలైతే కృష్ణుడి యొక్క దైవత్వం గురించి కూడా మీరు వీడియో చేస్తే అప్పుడు భగవద్గీత జనాలు చదవాలని డిసైడ్ చేసుకుంటారు. ఓకేనా బ్రదర్? ఓకే, మీరు బిజీగా ఉన్నారు కదా బ్రదర్, మరి నేను ఉంటాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.